हाय फ्रेंड्स, मैं नेम इज रेडी ऑलरेडी. मेरे चूसर वैटीएम रेडी फार्मिंग चैनल. फ्रेंड्स, ఈరోజు టాపిక్ వచ్చేసి 6వ తారీఖు మే 2022, 6th May 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్. అదేంటి, మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు కోళ్ళకు సంబంధించిన వీడియోలు, అలాగే కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. దాంతోపాటు కలర్ ఐడెంటిఫికేషన్, మనం ఆడే దెబ్బలాట అనేది మెయిన్ కలర్ ఐడెంటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. రంగు ఎంచుకోవడం మాత్రం మనకు రాలేదు అంటే మనం లాస్ అయిపోతాం, ఓడిపోతాము. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకుని దెబ్బలాట ఆడుకుంటే చాలా మంచిది నా ఒపీనియన్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చినప్పటికీ కోడి డాగలు లేదా కోడి రసంగులు లేదా కోడి నెమ్మలైనా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనం పెట్టుకునే కోడి డాగలకైనా, కోడి రసంగులకైనా, కోడి నెమ్మలకైనా, వీటికైనా సరే బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి వాటిని మాత్రం ఉపయోగించుకోవాలి. అలాగే వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉండగలు వల్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండకపోతే ఇక్కడ శుద్ధ డేగలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెర్లు, మిరపపొడి డేగలు, ఈ రంగులు అన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉండగలు వల్ని చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. ఇవి చూపులకు గెలుస్తాయి రంగులు. కానీ మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి గట్టి కాకులు, పసిమ గల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువాలు, పసిమ గల కాకి నెమళ్ళు, బాగా పసిమ గల కాకి నెమళ్ళు అన్నమాట ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో కోడి డేగలను లేదా కోడి రసంగులను, అలాగే కోడి నెమళ్ళను కూడా పెట్టుకోవచ్చు. మనము పెట్టుకునే వాటికి కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు అని ఉండాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చినప్పటికీ కాకి నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కాకి నెమళ్ళకు లైట్గా చిట్టి రెక్కలో కానీ తోకలో కానీ లైట్గా ఒకే తెలుపు ఉంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు వల్లి చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చినప్పటికీ కోడి కాకులు, పసిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెర్లు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెర్లు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వల్లి చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుకి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పసిమ గల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, అలాగే డేగ పింగళాలు, కోడి పింగళాలు, వాటితో పాటు మిరపపొడి డేగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు.
కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు కట్టే పరిస్థితుల్లో కాకినెమలను ఓకే లైట్గా తెలుపు గల కాకినెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చినప్పటికీ కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి పింగళాలు ఎలా ఉండాలంటే కోడి పింగళాలు లైట్గా కాగి చూపు ఉండాలి. అంతేగాని అక్కడ నెమలవన్నీ అనేది ఉండకూడదు, నెమళ్ళు అవ్వకూడదు అనమాట. లైట్గా కాగి చూపు ఉంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్ రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్ల బట్టల సేతువాలు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలుస్తే ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, మిరపప్పుడు డేగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కోడి పింగళాలను మాత్రం ఉపయోగించుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు. 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేటప్పటికి కాకిడాగలు, గట్టి కాకిడాగలు లేదా ఎరుపుకు మించిన కాకిడాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడాగలు లేదా ఎరుపుకు మించిన కాకిడాగలు మాత్రమే పెట్టుకోవాలి. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే గట్టి కాకిడాగలకు, ఎరుపుకు మించిన కాకిడాగలకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అంటే బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ ఎలాంటి తెలుపు ఈకలు ఉండకూడదు. అలాంటి తెలుపు లేని వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి ఇక్కడ శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. ఇవి చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు. 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగేటప్పటికీ నెమలి పింగళాలు లేదా పింగళ నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమలి పింగళాలను లేదా పింగళ నెమలను మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకుని నెమల పింగళాలకు, పింగళ నెమలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఉండకూడదు, అది ఒకటి గమనించుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉండేటప్పటికి గౌడి నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌడి నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తే ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది.
చూడండి అక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డేగలు, బాగా బొంగ తెలుపు తెలుపు గల డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.